హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో 21 రకాల ఉద్యోగాల గురించి అయితే చెప్పబోతున్నాను. ఇవి అన్నీ ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో అయితే పడ్డాయి. మీ సొంత ఊర్లోనే జాబ్ చేసుకోవచ్చు. జీతం అనేది 30,000 40,000 అలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద పోస్ట్ బట్టి. దీనికి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫీ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుని వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ గురించి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఎలా అప్లై చేయాలో కూడా వీడియో చివరిలో అయితే చూసేద్దాము. అండ్ ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసి చూపిస్తున్నాను, చూడండి. కోల్ క్యారెక్టరైజేషన్ అనాలిసిస్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పొజిషన్స్, 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే కావాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ అయితే ఉన్నాయి. ఇలా బీఎస్సీ జాబ్స్ కూడా ఉన్నాయి ఇందులో ఫ్రెండ్స్. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్లియర్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏపీ టెట్ యొక్క అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే వచ్చేసి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్లో జాబ్స్ అండ్ ఐబీపీఎస్ క్లర్క్ జాబ్స్ ఉన్నాయి. ఏపీడిఎస్సి మెగా డిఎస్కి సంబంధించిన అప్డేటు, అలాగే ఏపీ టెట్ నోటిఫికేషన్, జాబ్ మేళా, ఇలా చాలా రకాల జాబ్స్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా చూసుకోండి, ఒకసారి చూసుకుని అప్లై అయితే చేసుకోండి. సో నేనైతే క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మన నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. నెక్స్ట్ అయితే వచ్చేసి నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయితే ఇదైతే ఇచ్చారు. దీనికి 18,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు. బీఎస్సీ డిగ్రీ ఇన్ బ్రాంచ్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ వాళ్ళు అయితే కావాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పొజిషన్స్ అన్నిటికీ అయితే వచ్చేసి చాలా వాటికి ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. మీకు 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ దీనికి ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి బీ ఫార్మా జాబ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫార్మాకాలజీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ రిలేటెడ్. 35 ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ అయితే వచ్చేసి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ, 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ గేట్ ఉంటే మాత్రం, ఎంఎస్సీ లైఫ్ సైన్స్ కెమికల్ సైన్స్ అయితే కావాలి, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళైతే కావాలి. సో ఇది కూడా ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫ్రెండ్స్. డిఫరెంట్ డిఫరెంట్ వాటిల్లో అయితే ప్రాజెక్ట్స్లో అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ 35 ఏజ్ లిమిట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో కొన్నిటికి ఎంఎస్సీ కెమిస్ట్రీ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 35,000 ప్లస్ హెచ్ఆర్ఏ అవుతుంది. సో అంటే ఆల్మోస్ట్ మీకు 40,000 అయితే మీకు శాలరీ అయితే వస్తుంది, మీకు క్వాలిఫికేషన్ బట్టి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. కొన్నిటికైతే పిహెచ్డీ కెమిస్ట్రీ వాళ్ళైతే కావాలి, 42,000 అయితే పే చేస్తారు. ఎంఎస్సీ బయోఇన్ఫర్మాటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బోటనీ, ప్లాంట్ సైన్స్ వాళ్ళకి 40,600 కన్సాలిడేటెడ్ అయితే ఉంది. ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉండి మీకు నెట్ ఉంటే మాత్రం 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. పిహెచ్డీ ఇన్ కెమిస్ట్రీ అయితే ఉండి 58,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అదర్ యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ అనేది 40 ఇయర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే వచ్చేసి సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి తార్నాక హైదరాబాద్లో ఉంది ఇన్స్టిట్యూటు. సో కెమికల్ ఐఐసిటీ అని అంటే చాలామంది అయితే వినే ఉంటారు ఫ్రెండ్స్. దీంట్లో అయితే 16/7/2024 రోజున వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ వాకిన్ ఇంటర్వ్యూ రోజున మీరైతే వెళ్లాల్సి అయితే ఉంటుంది. క్యాండిడేట్ హూ ఫుల్ఫిల్ దేర్ అండర్ మెన్షన్ క్రైటీరియా, ఏజ్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఇవన్నీ మీకు మ్యాచ్ అయినట్లయితే సో మీరు వాకిన్ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్. సో డౌన్లోడ్ ద అప్లికేషన్ సిఎస్ఆర్ ఐఐసిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఎలాంగ్ విత్ 1 సెట్ ఆఫ్ అటెస్టెడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్. సో సర్టిఫికేట్స్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి కావాలంటే 10th క్లాస్ నుంచి 10th ఇంటర్ డిగ్రీ, పీజీ, పిహెచ్డీ ఉంటే అది, నెట్, గేట్, వ్యాలిడ్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ అంటే ఫ్రెండ్స్ మీరు 10th క్లాస్ చూపించవచ్చు, మీ ఎక్స్పీరియన్స్ లెటర్స్, మీ క్యాస్ట్ కేటగిరీ ఏ ఉంటే అవి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు అయితే తెచ్చుకోండి. సో మీరు అటెస్టేషన్ అంటే సెల్ఫ్ అటెస్టేషన్ చేస్తే సరిపోతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం తెచ్చుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మళ్ళీ వాళ్ళు ఇచ్చేస్తారు. క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్ దేర్ నేమ్స్ వాకిన్ ఇంటర్వ్యూ బిట్వీన్ 9:30 AM నుంచి 10:30 AM మధ్యలో 16/7/2024 దగ్గర. ఆ రోజున మీరు ఈ టైంలో రిజిస్ట్రేషన్స్ అయితే నడుస్తాయి, ఆ టైంలో రిజిస్టర్ చేసుకోవాలి. అటెండ్ అయ్యే క్యాండిడేట్స్ తప్పకుండా అక్కడ రిజిస్ట్రేషన్ డెస్క్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి నేను ఇంటర్వ్యూకి వచ్చాను, పలానా క్యాండిడేట్ని నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది అని రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ చూపిస్తున్నాను. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ వాకిన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ నెంబరు, పోస్ట్ కోడ్,
నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏంటి, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ బ్లడ్ రిలేటివ్స్ సిఎస్ఆర్ ఐఎస్సిటీ లాగా పనిచేస్తున్నారా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ పాస్ట్, నేమ్ ఆఫ్ ద ఏ బోర్డ్ యూనివర్సిటీలో, ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎంత సిజిపిఏ వచ్చింది, ఎంత పర్సంటేజ్ వచ్చింది, హ్యావ్ యూ క్వాలిఫైడ్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ గేట్ ఏమన్నా క్వాలిఫై అయ్యారా, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత, ఏ డిజిగ్నేషన్లో చేశారు, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు చేశారు, హ్యావ్ యూ వర్క్డ్ కరెంట్లీ ఎనీ ప్రాజెక్ట్స్ పనిచేస్తుంటే మాత్రం మెన్షన్ చేయండి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ మెన్షన్ చేయండి. ఇంత అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ఐఐసిటీకి సంబంధించిన జాబ్స్కి అయితే వెళ్ళండి. అండ్ శాలరీ కూడా బాగానే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి ఇలా జాబ్స్ పడ్డాయి అని, ఈక్వల్ క్వాలిఫికేషన్ తెలిసిన వాళ్ళు ఉంటే. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా మన ఛానల్లో, ఒకసారి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క వీడియోస్కి. మేము ఇంకా చేయడానికి, వీడియోస్ చేయడానికి మాకైతే మోటివేషన్గా అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.